హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మన ఫేస్ పైన వచ్చే ముడతల్ని ఎలా తగ్గించుకోవాలో ఒక చిట్కా చూద్దాం ఫ్రెండ్స్ దానికంటే ముందు అవి ఎందుకు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం మోస్ట్లీ త్రీ పాయింట్స్ అయితే ఉన్నాయి మన పేస్ పైన ముడతలు రావడానికి కారణాలు ఏంటో చూసే ముందు చిట్కా చూసేద్దాం ముందుగా మనకి బాదములు కావాలి బాదములు ఉంటాయి కదా వాటిని ఒక ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టాలి ఫైవ్ అవర్స్ తర్వాత బాదాం కి ఉన్న ఆ తొక్కని ఇలా తీసిస్తే ఇలా వైట్ గా ఉంటాయి కదా లోపల సో ఇవి ఇప్పుడు మనకి అవసరం అవుతాయి సో అన్ని బాదంలు అన్ని అలానే చేసేయాలి బాదాం లో మోస్ట్లీ విటమిన్ ఇ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి క్రీమ్ అనేది ఒక వన్ వీక్ వరకు కావాలి అంటే స్టోర్ చేసుకోవాలి సో పది పదకొండు బాదాములని ఇలా నానబెట్టి తొక్కు తీసి పెట్టుకోండి సో దీంట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు రోజు వాటర్ దాదాపుగా ఒక ఐదు టేబుల్ స్పూన్స్ రోజు వాటర్ అయితే మనకి సరిపోతుంది ఇలా వేసిన వాటిని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఒక నానబెట్టాలన్నమాట సో ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత గ్రైండ్ చేసేయాలి దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పేస్ట్లా తయారవుతుంది చూడండి సో మనకి బాదం చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువగా పేస్ట్ అవ్వలేదన్నమాట సో అందుకనే దాన్ని మనం ఇప్పుడు వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత మనకి బాదం పాలు రెడీ అవుతాయి కదా ఇప్పుడు మనం వడకట్టిన తర్వాత ఆ మిగిలిపోయిన దాన్ని ఎక్స్ట్రాని పడేయకుండా మనం ఏం చేయాలంటే ఒక పేస్ ప్యాక్లో రెడీ చేసుకోవాలి మిగిలిన దానిలో కొద్దిగా శనగపిండిని యాడ్ చేయండి యాడ్ చేసి మొహానికి అప్లై చేసుకోండి ప్యాక్లా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ రెండు కారణాలు చెప్పాను కదా సో మోస్ట్లీ మనకి ముడతలు రావడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ న్యూట్రిషన్ అనమాట మనకి న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా అందకపోవడం వల్ల మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుందన్నమాట సో దీనివల్ల నా వయసు అనేది చాలా ఎక్కువగా కనబడుతున్నట్లుగా ఉంటుంది సో ఫేస్ పైన అయితే చాలా వేగంగా ముడతలు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు వడకట్టుకున్న ఆ బాదం మిల్క్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని దీంట్లో యాడ్ చేయాలి అదే విటమిన్ ఈ టాబ్లెట్ని ఒకదాన్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్ మనకి ముడతలు రావడానికి మోస్ట్లీ రెండో కారణం ఏంటంటే విటమిన్ ఈ లోపం అనమాట సో డైలీ తీసుకునే ఫుడ్లో విటమిన్ ఇ ఉన్న ఫుడ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇప్పుడు మూడో ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్ దీంట్లో యాడ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ మనం అలోవేరా జెల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటన్నింటిని చక్కగా కలిపితే మనకి ఒక ఫామ్ అనేది తయారవుతుంది అది కూడా క్రీమీ క్రీమీగా ఇది మనకి ఒక క్రీమ్ లా తయారు చేసుకోవాలి కాబట్టి మనం ఒక క్రీమ్ లాగే తయారు చేసుకోవాలి ఇది నైట్ టైం డైలీ అప్లై చేసుకోండి వెంటనే మొహం కడగకుండా మార్నింగ్ మొహం కడుక్కోండి చూసారు కదా చక్కగా కలిపాక మనకి ఇలా తయారైంది సో ఒక ఫేస్ క్రీమ్లా తయారవుతుంది ఇలా తయారైన దాన్ని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ మాత్రమే ఫేస్ వాష్ చేయండి ఇప్పుడు మూడో కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్ వాటర్ వాటర్ చాలా తక్కువగా తాగడం వలన కూడా మనకి బాడీకి సరిగ్గా నీరు అందకపోవడం వలన కూడా మనకి ముడతలు వస్తాయి సో మనం డైలీ వాటర్ని ఎక్కువగా తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం